मुख्यमंत्री सहाय निधि पेदल पालिट वरंगा मारिंदनी ए राष्ट्रंलो लेनी पदकालनु तेलंगाणलो प्रवेशपेट्टिन घनता केसीआर के दक्कुतुंदनी एंपीपी नल्लसारिक अन्नारु। दर्पल्ली मंडल केंद्रंलोनी मंडल परिषत् कार्यालयंलो मुख्यमंत्री सहाय निधि चेक्कुलनु लब्धिदारुलकु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఎంపీపీ నల్లసారిక మాట్లాడుతూ అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని అన్నారు। ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారికి సీఎం పెద్ద మనసుతో నిధి ఏర్పాటు చేశారని ఆమె కొనియాడారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కొండశేఖర్, దుబ్బాక ఎంపీటీసీ పెండ గంగాధర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, తెరాస నాయకులు, నల్ల హనుమంత్ రెడ్డి ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 8,50,000 ఇవ్వడం జరుగుతుంది। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి మా ఎమ్మెల్యే బాజీ గోవన గారికి మా డిప్యూటీ జగనన్న గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి నుంచి 8 ఏళ్ల సంది ఈ పథకాలు నడుస్తున్నాయి। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పటికి మర్చిపోవద్దని కోరుకుంటున్నాను। మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్నను, జెడ్పీటీసీ జగనన్నను మనము దర్పల్లి మండలంలో ఇంకా అభివృద్ధి పనులు చేద్దామని మా ఎమ్మెల్యే గారికి ఉన్నది। మనమందరం కూడా దర్పల్లి మండలంలో ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ మర్చిపోవద్దని। ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మా గౌరవ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 17 చెక్కులు రావడం జరిగింది। ఈ 17 చెక్కులు సుమారు 8.5 లక్షల రూపాయలు విలువైన చెక్కులు ఈరోజు పంచడం జరిగింది। తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంది। ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా దావఖానకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నా కానీ కనీసం వాళ్ళ ఖర్చులు పెట్టిన ఖర్చులో 40 నుంచి 60% వరకు డబ్బులు వాళ్ళకి చెల్లిస్తుంది। ఈ గొప్ప పరిపాలన జరుగుతుంది।